తూర్పు గోదావరి జిల్లాలో మే 6వ తేదీ నుంచి మే 24వ తేదీ వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షలను సజావుగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి బి సుబ్బారావు తెలిపారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై ఆర్ఐఓ నోకరాజు, అడిషనల్ ఎస్పీసీహెచ్ పాపారావు సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ మూడు మంచి నీరు సరఫరా శానిటేషన్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు ఈపీడీసీఎల్ వారు నిరంతరంగా పవర్ సరఫరా చేస్తూ ఏ రకంగా ఉంటుందని చెప్పడం జరిగింది. అలాగే డిఎండ్హెచ్ఓ గారు 108 కూడా ఏర్పాటు చేస్తాం, అదే ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఏర్పాటు చేస్తాం, ఎమర్జెన్సీ మెడిసిన్ ఇస్తామని చెప్పేసి డిఎండ్హెచ్ఓ గారు చెప్పారు. మనకి టోటల్ గా ఈ కొత్త జిల్లాలో మనకి 49 సెంటర్లో ఇంటర్మీడియట్ పరీక్ష 6వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మొదలవుతుంది. మనకి కొవ్వూరు ప్రాంతానికి కొవ్వూరు డివిజన్లో 17 సెంటర్లు, అదేవిధంగా 32 సెంటర్లో రాజమండ్రి మనకి కొత్తగా వచ్చినటువంటి రాజమండ్రి డివిజన్లో 32 సెంటర్లు, టోటల్ గా కొవ్వూరు మరియు రాజమండ్రి రెండు డివిజన్లు కలిపి టోటల్ గా 49 సెంటర్లో ఇంటర్మీడియట్ పరీక్ష 6వ తేదీ ఉదయం 9 గంటలకి స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించి ప్రత్యేక స్క్వాడ్స్ ను కూడా నియమించడం జరుగుతుంది. మెడికల్ డిపార్ట్మెంట్ వారి సహకారం ఉంది, అలాగే పాస్పల్ సర్వీసెస్ ఆర్టీసీ ఏపీఎస్ ఆర్టీసీ కూడా బస్సులు 20 మందితో పార్టం జరిగింది. సో అన్ని శాఖలు కూడా సమన్వయంతో పిల్లలందరికీ కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పిస్తూ పకడ్బందీగా ఎక్కడ ఏ రకమైన లోటుపాట్లు లేకుండా పరీక్ష నిర్వహించుకుంటుందిగా అందరినీ కూడా మా జిల్లా యంత్రాంగం తరఫున కలెక్టర్ గారి తరఫున నేను కోరుతున్నాను. Thank you.